కరోనా ఎఫెక్ట్తో సినిమాలు థియేటర్స్లో రాకుండా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ని సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పటికే అన్ని ఇండస్ట్రీల నుంచి పది పైగానే వివిధ సినిమాలు డైరెక్ట్ రిలీజ్ సొంతం చేసుకోగా కొన్ని మాత్రమే అంచనాలను అందుకున్నాయి అందులో రీసెంట్గా తెలుగులో వచ్చిన కృష్ణ అండ్ లీల మెప్పించగా ఇప్పుడు మరో లవ్ స్టోరీ భానుమతి అండ్ రామకృష్ణ సినిమా డైరెక్ట్ రిలీజ్ని సొంతం చేసుకుంది కథ పాయింట్కి వస్తే ముప్పై ఏళ్ళు అయిన పెళ్లి కాని హీరోయిన్ ఇతరులతో సరిగ్గా ఎమడలేని తన వ్యక్తిత్వం వలన లవ్ బ్రేకప్ అయి ఉంటుంది అప్పుడే నెమ్మదస్తుడైన హీరో ఆమెకు పరిచయం అవ్వడం మొదట్లో నచ్చకపోయిన తర్వాత హీరోయిన్కి హీరో నచ్చడం కానీ చిన్న కాంప్లికేషన్ ఉండటం జరుగుతుంది మరి చివరికి ఇద్దరూ కలిసారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే టాలీవుడ్లో హీరో సినిమాలో ఉన్న పూర్తిగా హీరోయిన్ మీద నడిచే సినిమాలు అతి కొద్ది సినిమాలే ఉంటాయి ఈ సినిమా కూడా అందులో ఒకటని చెప్పాలి కొత్తమ్మాయి సలోని లూద్రా ఫస్ట్ మూవీ అయినా కానీ అద్భుతంగా నటించి మెప్పించగా తన పాత్రని డైరెక్టర్ అద్భుతంగా తీర్చిదిద్దాడు తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్పాలి ఇక హీరో నవీన్ చంద్ర కూడా తన కెరీర్లో డిఫరెంట్ రోల్ చేసిన బెస్ట్ అనిపించే పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు తన పెర్ఫార్మెన్స్తో సినిమాను మరింత ఆసక్తి కలిగించేలా చేశాడు మిగిలిన నటినట్లు కూడా ఉన్నంతలో మెప్పించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చివరి టైంలో తప్పితే మిగిలిన సినిమా మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది కొన్ని కొన్ని సీన్స్ మరీ వివరించి చెప్పకుండా జస్ట్ ఇంటర్లింక్ సీన్స్తో ఆడియన్స్కి అర్థమయ్యేలా డైరెక్టర్ తెరకెక్కిస్తే అదే రేంజ్లో ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా రాసుకుని మెప్పించారు సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఫిల్కి తగ్గట్లుగా ఉందని చెప్పొచ్చు ఇక డైరెక్షన్ పరంగా శ్రీకాంత్ నగోతి మంచి పాయింట్తో సినిమా చాలా క్రిస్ప్గా గంటన్నర వ్యవధిలో ముగించేలా రాసుకొని మెప్పించాడు కానీ క్లైమాక్స్కి ముందు హడావుడిగా సినిమా ముగించాలని తొందరపడినట్లు సినిమాను గంట నరకే పరిమితం చేయడంలో కొద్దిగా తప్పు జరిగిందని చెప్పవచ్చు ఇంకొంచెం టైం తీసుకుని అప్పటి వరకు ఎవరూ నచ్చని హీరోయిన్కి నవీన్ చంద్ర ఎందుకని నచ్చాడో అన్నది మరింత వివరించి ఉంటే మరింత బాగుండేది అదే సమయంలో కొన్ని కొన్ని చోట్ల నవీన్ పెర్ఫార్మెన్స్ కొంచెం అతిగా అనిపించేలా ఉంటుంది అవి కొద్దిగా చూసుకుని ఉంటే బాగుండేది అనిపించింది ఇది తప్పితే సినిమాలో పెద్ద మైనస్ లేవీ లేవని చెప్పాలి ఒక రెగ్యులర్ మూవీలా కాకుండా ఎక్స్టెండెడ్ షార్ట్ ఫిల్మ్ చూసిన భావన కొద్దిగా కలిగినప్పటికీ ఈజీగా ఒకసారి సినిమా చూసి చాలా వరకు ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉందని చెప్పొచ్చు మరీ అద్భుతం అని కాకుండా కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉన్న అవలీలగా భానుమతి అండ్ రామకృష్ణ ఆడియన్స్ ని మెప్పించడం ఖాయం